Hi friends, iPhone X X10 అనేది యాపిల్ ఇంక్ ఫోన్ రూపొందించబడి అభివృద్ధి చెందిన మరియు విక్రయించిన ఒక స్మార్ట్ ఫోన్. ఇది సెప్టెంబర్ 12, 2017 ఐఫోన్ 8 అండ్ ఐఫోన్ 8 ప్లస్ పార్ట్గా ప్రకటించబడింది. యాపిల్ పర్క్ ప్రాంగణంలో స్టీవ్ జాబ్స్ చేశారు. ఈ ఫోన్ నవంబర్ 3, 2017 విడుదలైంది. ఈ పరికరం ఐఫోన్ సిరీస్లో 10వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. బీయింగ్ ది సింబల్ ఫర్ 10 ఇన్ రోమన్ న్యూమరల్స్, ఐఫోన్ ఎక్స్ భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రత్యేకంగా ఐఫోన్ చరిత్రలో ఓఎల్ఈడి స్క్రీన్ టెక్నాలజీని, అలాగే గాజు మరియు స్టెయిన్లెస్ స్టీల్ రూపం కారకాన్ని ఉపయోగించడం, వైర్లెస్ ఛార్జింగ్ అందించడం మరియు హోమ్ బటన్ను తొలగించడం, ఇంట్రొడ్యూసింగ్ ఏ న్యూ బెజల్ లెస్ డిజైన్, ఆల్మోస్ట్ హ్యావింగ్ రిమూవింగ్ ఆల్ ది బెజల్స్ ఇన్ ది స్మార్ట్ ఫోన్ అండ్ నాట్ హ్యావింగ్ చిన్ అన్లైక్ ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్స్, ఫేస్ ఐడి అని పిలువబడే ఒక కొత్త రకం పాస్వర్డ్ మానీకరణ కూడా ఇది రిలీజ్ చేసింది. ఫేస్ ఐడి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త పరికరాన్ని అన్లాక్ చేయడానికి, వినియోగదారు ముఖంను స్కాన్ చేయడానికి, అలాగే యానిమోజ్ ఇమేజ్లను యానిమేజ్ అని పిలుస్తారు. ఐఫోన్ ఎక్స్ మిశ్రమ స్పందనలు పొందింది. దీని ప్రదర్శన మరియు నిర్మాణ నాణ్యతను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించారు మరియు కెమెరా కూడా పరీక్షల్లో సానుకూలంగా స్కోర్ చేసింది. స్క్రీన్ పైభాగంలో సెన్సార్ హౌజింగ్ నాట్స్ మరియు అన్ని కొత్త క్రమణీకరణ పద్ధతిని ప్రవేశపెట్టిన కారణంగా ఫోన్ ప్రత్యేకించి ధృవీకరించబడిన రిసెప్షన్ను అందుకుంది. ఫేస్ ఐడి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ గురించి చర్చను ప్రారంభించింది. ఫేస్ ఐడి మరియు ఇతర బయోమెట్రిక్ అన్లాకింగ్ వ్యవస్థలు యునైటెడ్ స్టేట్స్లలో ఒక పాస్కోడ్ వలె ఒకే రకమైన రాజ్యాంగ ప్రైవసీను కలిగి లేవు అనే వాస్తవం గురించి మీడియా నివేదికలు చర్చించినప్పటికీ, టచ్ ఐడి కంటే ఇది ఆధునికమైనదిగా పేర్కొంది. మెరుగుపరచబడిన సెక్యూరిటీ అడ్వకేట్స్, హ్యాకర్లు మరియు మాస్క్ మేకర్స్ దానిని చొరబాట్లు చేయడానికి ప్రయత్నించడంతో సవాల్ చేయబడింది. బ్రాండ్ యాపిల్ ఇంక్, జనరేషన్ 11, మోడల్ A1865 విత్ క్వాల్కమ్ మోడెమ్, A1901 విత్ ఇంటెల్ మోడెమ్. దీని మెమొరీ స్టోరేజ్ 3GB LPDDR4 ఇంటూ ర్యామ్, స్టోరేజ్ 64